కేవలం 24,500 కోట్లు వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2014-15 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా 24,500 కోట్లు మాత్రమే వచ్చాయి. కానీ 2020-21 సంవత్సరం గత సంవత్సరం 27,000 కోట్లు పెరిగి 77,500 కోట్లు అయింది. అంటే దాదాపు 3 రెట్లు కేంద్రం నుంచి మనకి నిధులు వచ్చాయి. ఇది పన్నుల వాటాలో అందులో వచ్చింది మూడో వంతే, మిగతాదంతా కూడా గ్రాంట్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆర్థిక సహాయం. సో దీన్ని ఎక్కడన్నా ప్రస్తావిస్తున్నారా? బడ్జెట్లో మా గురించి ఏమీ ప్రస్తావన లేదు, రాష్ట్రం గురించి ఏ రాష్ట్రం గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. అదేదో ప్రతి సంవత్సరం ఒకటే మరి స్క్రిప్ట్ రాసుకొని బడ్జెట్ అవ్వగానే అదే పాట పాడుతుంటారు. మరి మీరు పాత కాగితాలే తీసుకొని అవే మాటలు మాట్లాడుతుంటారు. ఏమి రాష్ట్రానికి ఇవ్వకుండా రాష్ట్రం మరి 150 కోట్లతో రోడ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా జరిగితే రాష్ట్రానికి జరగదా? నేను చెప్పా కదా, రాష్ట్రంలో జాతీయ రహదారులు 7 ఏళ్లలో రెట్టింపు అయ్యాయి. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 5 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసి చూపించింది ఆంధ్రప్రదేశ్లో. మరి వాటికి ఎక్కడ 17వ తేదీ గౌరవ కేంద్ర మరి హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు రానున్నారు. మరి అనేక రోడ్లు జాతీయ రహదారులు ఏవైతే రాష్ట్రంలో నిర్మాణం అవుతున్నాయో, నిర్మాణం పూర్తయ్యాయో, వాటి శంకుస్థాపన కానీ వాటి ఇనాగరేషన్ కానీ చేసే దిశలో ఉన్నారు. సో వాటికి కనీసం కృతజ్ఞతాభావంగా ఒక మాట చెప్పండి. మీ ఎంపీలు ఇక్కడ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పని చేయటానికి సమర్థులు కాదు, అసమర్థులు నేను చెప్తున్నా. ఎందుకంటే మేము ఆ లేఖ పట్టుకెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళామని చెప్తున్నారు. అయితే ఏ ఎంపీ కూడా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నా ప్రాంతంలో ఉన్న సమస్యని పరిష్కరించానని చెప్పిన దాఖలాలు నేనైతే వినలేదు. వీళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుందో దొరకడో దేవుడేరు, కనీసం మీరు లేఖ రాసి పంపించారా? మీ నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలకి మీరేం చొరవ తీసుకున్నారు? ఏమీ లేదు. కేంద్రంలో లేఖలు ఇచ్చాం. ఇది మీరు చేసేటువంటి పని. రాష్ట్రంలో ప్రజలు ఎంపీలుగా మీరేం చేస్తున్నారు? సో వీటికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మీ రోడ్ల పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే మీరేం చేస్తున్నారు? నిన్న పోలవరం నియోజకవర్గానికి వెళ్ళాను. అక్కడ 200 గ్రామాలకి మంచినీటి సరఫరా ఏదైతే సత్యసాయి ప్రాజెక్ట్ ద్వారా జరుగుతుందో అది ఆపేశారు. 200 గ్రామాలకి నీటి సమస్యను మీరు ఆపేశారు. మీరు పట్టించుకోరు, మీరు వాటికి అక్కడ ఇవ్వాల్సిన వారికి జీతాలు ఇవ్వరు. ఇదేనా మీరు చేసే అభివృద్ధి? కేంద్రం 3,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కింద ఇస్తే ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వం కాదా ఇది? ఎందుకు ఇవ్వటం లేదు? ఎందుకంటే మీరు గత సంవత్సరాలు ఇవ్వాల్సిన బాకీలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. సో మీ ప్రభుత్వం విఫలమైన విషయాన్ని కప్పిపుచ్చుకోవటానికే మీరు రాజకీయ అంశాలని కొత్తగా తెరపైకి తెస్తున్నారు. రాష్ట్రంలో 6 రైల్వే మార్గాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుని మీరు నిధులు ఇవ్వాల్సి వస్తే చేతులు ఎత్తేశారు. నిన్న రాజమండ్రిలో ఉన్న కోటిపల్లి నర్సాపూర్ మరి రైల్వే ట్రాక్ నిర్మాణానికి 2,100 కోట్లు అయితే 4వ వంతు మేము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని చేతులెత్తేసి ఇప్పటికి కేవలం దాదాపు 2,80,00,000 ఇచ్చింది, 395 కోట్ల రూపాయలు బాకీ ఉంది. సో నేను అందుకే గతంలో పార్లమెంట్లో నేనే ప్రస్తావించా, మా రాష్ట్రంలో అనేక రైల్వే మార్గాల నిర్మాణం ఆగిపోయింది అని. మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, వారు రోజు డబ్బులు ఎత్తుక్కునే పరిస్థితి, నెలాఖరికల్లా జీతాలు ఇవ్వటానికి పెన్షన్లు ఇవ్వటానికి కూడా మరి కిటకిటలాడే పరిస్థితి, వీరు రైల్వే నిర్మాణానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి, డబ్బులు ఇచ్చే వారికి వారికి ఆలోచన కానీ లేవు. సో కాబట్టి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక బారోయింగ్ ఫెసిలిటీని కలగజేస్తే మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి పెండింగ్లో ఉన్న సమస్యలు పూర్తవుతాయి. అలాగే నడికోడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే నిర్మాణం 50% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ఒప్పుకొని ఆగిపోయింది. ఇప్పుడు వీటన్నిటికీ ఒక దీర్ఘకాలిక పరిష్కారం ఇవ్వండి అని నేను పార్లమెంట్లో స్వయంగా ప్రస్తావించడం జరిగింది. మొన్న బడ్జెట్లో
ఖచ్చితంగా ఒక అటువంటి స్పెషల్ విండోని క్రియేట్ చేయటం జరిగింది. లక్ష కోట్ల రూపాయలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కలిపి 50 సంవత్సరాలకి అదనంగా రుణ సదుపాయం కలగజేయటానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ సంవత్సరం 100 కోట్లు ఇస్తోంది. దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందే పెట్టాలి, ప్రాజెక్టుల నిర్మాణం కిందే పెట్టాలి. ఈ 100 కోట్ల ప్రాజెక్టుల నిర్మాణానికి దానిలో మన రాష్ట్రానికి కనీసం 4-5 వేల కోట్ల రూపాయలు రానున్నాయి. దాన్ని ఈ రైల్వే ప్రాజెక్ట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచరే కనుక దానికి వాడి మరి ఏదైతే ప్రాజెక్టులు పెండింగ్లో అయోమయంలో పడ్డాయో వాటిని పూర్తి చేయాలి అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మన రైల్వే శాఖ మంత్రిని మంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను. కేంద్ర రైల్వే మంత్రి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అలాగే త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకువెళ్ళి మా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ధనం ఏదో రైల్ మార్గాల నిర్మాణం పూర్తి చేయడానికి తీసుకునేలా చొరవ తీసుకోండి, మీ తరఫు నుంచి కూడా అవసరమైతే ఈ ప్రతిపాదన పెట్టండి అని చెప్పి పెండింగ్లో ఉన్న రైలు మార్గాల్ని త్వరగా పూర్తి చేసే దిశగా కృషి చేస్తాం. మేము 24/7 365 డేస్ ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా న్యాయం చేయాలి, నిధులు తీసుకురావాలి, ప్రాజెక్టులు తీసుకురావాలి అని మంత్రులతో శాఖలతో మాట్లాడుతూ ప్రయత్నం చేస్తూ మన నేను చెప్పడం జరిగింది. రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని వెంటనే పరిష్కరించాలని మేము కోరిన మీదట దాన్ని డిపిఆర్ని త్వరలోనే ఆమోదించి విశాఖపట్నం రైల్వే జోన్ని మరి త్వరలోనే అమలు చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి నాకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు స్వయంగా చెప్పారు. సో కాబట్టి పెండింగ్లో ఉన్న ఒక అంశం ఆ రకంగా అక్కడ పరిష్కరించడం జరిగింది. అలాగే పెండింగ్ ప్రతి అంశాన్ని పరిష్కరించే దిశగా ఇబ్బందులున్న చోట ఇతర రూపంలోనైనా రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా మేము ఎల్లవేళ్లా ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చేసినటువంటి ఈ నిన్న మొన్న చేసిన హడావిడిపై నేను గతంలోనే చెప్పాను, మరొకసారి చెప్తాను. 2014 నుంచి కొత్త ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి, అప్పుడు 14వ ఆర్థిక సంఘం, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం, అంతకు ముందున్న వ్యవస్థకు ప్రత్యేక హోదా అనే వ్యవస్థ ఉన్న రాష్ట్రాలకి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉన్నదో వారికి ప్రత్యేక హోదాకి గల ప్రధాన కారణం ఏంటి, రాష్ట్రాలకి సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా కల్పించాలి, అది ఒక అంశం, ప్రధానమైనటువంటి అంశం. ఏం చెప్పింది ఆర్థిక సంఘం, దీని బదులుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టింది. దాని కింద మన రాష్ట్రానికి గత 5 ఏళ్లలో 22 వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. గత సంవత్సరమే దాదాపుగా 12 వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఇవ్వటం జరిగింది. ప్రత్యేక హోదా ద్వారా కేవలం 5 వేల కోట్ల రూపాయల లబ్ధే జరుగుతుందని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి మరీ కేంద్రానికి పంపించారు. 5 ఏళ్లలో మాకు 15 వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది, కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వండి, లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా అంత నిధులు ఇవ్వండి అని అప్పుడు ప్రతిపాదన పెడితే ప్రత్యేక ప్యాకేజీని అదనంగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనేది వస్తూనే మరొక ప్రత్యేక ప్యాకేజీని రాష్ట్రానికి ఇవ్వటానికి అప్పుడు కేంద్రం ముందుకొచ్చింది. సో కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రత్యేక హోదాని దాన్ని ఏదో ప్రజలకు అర్థం కాని రీతిలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి పరిశ్రమల రాయితీకి సంబంధం లేని అంశాలని ముడిపెట్టి ఇది వస్తే కల్పతరు అని అబద్ధపు ప్రచారం చేసి తర్వాత ఎన్నికలయ్యాక మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాధ్యం కాదు, మనకి అంత మన మెజారిటీ రా కేంద్రానికి అవసరం లేదు అని అప్పుడు మాట దాటేసి మళ్ళీ కొత్తగా ఈ ప్రత్యేక హోదా అనే ఈ అంశాన్ని ఎత్తుకున్నారు. నేను గతంలోనే చెప్పాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంది, ప్రత్యేక హోదా వ్యవస్థకు బదులుగా ఆర్థిక సంఘం కొత్త వ్యవస్థను సూచిస్తే అది అమలవుతోంది. ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు కానీ మీరు ఆ ఎజెండాతో ముందుకొచ్చారు కనుక ప్రయత్నం చేయాలి, చేస్తూనే ఉండాలి. రాష్ట్రానికి అదనంగా ఇంకా నిధులు
ప్రత్యేక హోదా నిధి పేరుతో వచ్చిన, ప్రత్యేక హోదా ప్యాకేజీతో వచ్చిన మనందరికీ ఆనందదాయకమే. దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రానికి ఇంకా నిధులు రావాలి, రాష్ట్రం నష్టపోయింది అని మేము చెప్పాం. ప్రధాని మోడీ గారు పార్లమెంట్లో ప్రసంగించారు, మీరు నిద్రపోతున్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ మాట నేనైతే 5 ఏళ్లుగా వాళ్ళ చెవుల నుంచి పెద్దగా వినలేదు, వాళ్ళ నోటి నుంచి. సో ఇంతకంటే ఎంతో ఎంతో బాధ్యతతో ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఎందుకంటే ఆయన మనసులో ఇది ఉన్నది, ఒప్పించకుండా నొప్పించకుండా సమన్వయం చేసుకొని సమ్మతంగా విభజన జరగలేదు అన్నది ఖచ్చితంగా వారి దృష్టిలో ఉంది. కనుక రాష్ట్రానికి ఈ స్థాయిలో నిధులు రావటం జరిగింది. ఇక కొత్త అజెండాకు వస్తాను. మొన్న 8వ తేదీన ఒక అజెండా సర్క్యులేట్ చేయటం జరిగింది. మీడియా మిత్రులందరి దగ్గర ఈ కాపీలు ఉన్నాయి, మీడియాలన్నింటిలో ఈ కాపీలు చూపించారు. దయచేసి ఒకసారి అందరూ ఆ కాపీలు ఉన్న వాళ్ళందరూ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడాలని నా మనవి. ఏదైతే 8 ఫిబ్రవరి కానీ 12 ఫిబ్రవరి కానీ ఏదో ఒక అజెండా కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఇచ్చిన అజెండాని ఓపెన్ చేసి, ఎందుకంటే నేను దానిలో నుంచి కొన్ని లైన్లు చదివి వినిపిస్తాను అది.